మాట్లాడతాడా? అలా మీరు సైడ్ చేయాలన్నా ఒక్క నిమిషం అన్న, ఎక్కువసేపు బాగారన్నా తీసుకో. కింద నుంచి ఫస్ట్ ఫస్ట్ తీసుకో అన్న, మళ్ళీ ఏం మిస్ కాలేదనుకుంటా. మాట్లాడి కిషన్ రెడ్డి మాట్లాడలేదు. ఫిష్ బైట్ మాది మూడవ అవుట్లెట్ హైదరాబాద్లో డ్రైవ్ జరిగింది. ఎక్స్క్లూజివ్ సీ ఫుడ్ మేము ఇక్కడ సర్వ్ చేస్తాం. ఈ కరోనా కష్టకాలంలో మనకి డాక్టర్స్ రికమెండ్ చేసిన ఒకటే ఒకటి, లో ఫ్యాట్ హై ప్రోటీన్ అనే ఫుడ్ అంటే కేవలం అది ఫిష్ మరియు వెజిటబుల్స్లో ఉంటుంది. సో ఈ రెండే మన దగ్గర సర్వ్ చేస్తాం. వెజిటబుల్స్లో కూడా మనం సాలడ్, శాండ్విచెస్ అన్నీ హెల్తీగా నాన్ ఆయిల్ నాన్ డీప్ ఫ్రైడ్ ఇస్తాము. సీ ఫుడ్ కూడా మనకి ప్రతి ఒక్క డాక్టర్ ఈ కరోనా కష్టకాలంలో చెప్పింది ఒకటే ఏంటంటే, సీ ఫుడ్ తినండి, లో ఫ్యాట్ హై ప్రోటీన్ ఫిట్ ఫుడ్ తినండి. అంటే ఎక్కడ చూసినా మనకి డైట్ ప్లాన్లో ఫిష్ గురించే ఇచ్చారు, సీ వెజిటబుల్స్ గురించే ఇచ్చారు. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేము మూడవ అవుట్లెట్ పెట్టడం జరిగింది. జూబ్లీ హిల్స్లో మాకు ప్యూగా డ్రైవిన్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు. హెల్త్ సంబంధించినటువంటి సెంటర్గా మనం పేరు తెచ్చుకున్నాము. మంచి రెస్టారెంట్లు ఉన్నాయి, ఫ్యూచర్ ఉంటుంది. ఈ హైదరాబాద్ను మరింతగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ సహాయ సహకారాలతో దాన్ని చేస్తాము. కాబట్టి ఈ యొక్క ఈ రకమైనటువంటి రెస్టారెంట్లకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కూడా కోరుకుంటూ వాళ్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రపంచంలో, దేశంలో, మన నగరంలో కూడా జీవన విధానంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజలు ఇళ్లల్లో ఉండడంతో కొంత విసిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా హోటళ్ళకు వెళ్ళాలి, టూరిజం సెక్టార్కి వెళ్ళాలి, బయట తిరగాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నప్పటికీ కొంత కరోనాతో మరి భయపడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వచ్చిన కారణంగా పెద్ద ఎత్తున మన దేశంలో ఈరోజు వ్యాక్సిన్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఈరోజు ఇండియాలో జరుగుతూ ఉంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు సుమారు 2 కోట్లకు పైగా ఒకే రోజు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రజల్లో కొంత విశ్వాసం కలిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిలో ఇప్పుడు 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. త్వరలోనే 12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. వ్యాక్సిన్ కనుగొన్నాము, అది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది ప్రొడక్షన్ కాగానే 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతా ఉన్నాము. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. బయటికి రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అదేవిధంగా
కుటుంబ సభ్యులతో కలిసి బయట తిరగాలి అనేటువంటి కాన్సెప్ట్ పెరిగింది. నిన్నగాక మొన్నటి రోజు శ్రీనగర్లో ప్రైవేటుకు సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ 40 ఫ్లైట్స్ ఒకే రోజు వచ్చాయి శ్రీనగర్ టూరిజం చూడడం కోసం. 40 చార్టర్డ్ ఫ్లైట్స్ వచ్చాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ లేకపోతే సిమ్లా కానీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ధైర్యంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి టూరిస్ట్ స్పాట్స్ తిరుగుతూ ఉన్నారు. అదే కాన్సెప్ట్లో ఇటీవల హోటల్స్ చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున హోటల్స్లో ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. మరి చాలా హోటల్స్లో రూమ్ దొరకని పరిస్థితి కూడా టూరిస్ట్ సెంటర్స్లో ఏర్పడింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవలనే మళ్ళీ ప్రజలందరూ కూడా సాయంకాలం కుటుంబ సభ్యులతో బయటికి రావాలనేటువంటి ఆలోచన పెరిగింది. ఇటీవలే హోటళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గత 1.5 ఇయర్గా ప్రపంచంలో కానీ దేశంలో కానీ టూరిస్ట్ సంబంధించినటువంటి సెక్టారు బాగా నష్టపోయింది, కోలుకోలేనటువంటి నష్టం జరిగింది. ప్రధానంగా హోటల్స్ కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ టూరిస్ట్కి సంబంధించినటువంటి ఇతర సెక్టార్స్ కానీ చాలా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విదేశాల నుంచి వచ్చేటువంటి 5 లక్షల మందికి వీసా ఉచితమైనటువంటి ఫ్రీ వీసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఈరోజు ఇతర దేశాల నుంచి కానీ మన దేశానికి సంబంధించినటువంటి డొమెస్టిక్ టూరిస్టులు కానీ మేము త్వరలోనే అలో చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారితోటి, హోమ్ మినిస్ట్రీతోటి, హెల్త్ డిపార్ట్మెంట్ తోటి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలతో చర్చలు జరుపుతూ ఉన్నాము. త్వరలోనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటాము. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపు అంతర్జాతీయ పర్యటన దినోత్సవం, ఇంటర్నేషనల్ టూరిజం డే టుమారో. రేపు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఢిల్లీలో ప్రకటించబోతూ ఉన్నాం. ఎవరైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంత ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాం. టూరిస్ట్ గైడ్స్ కూడా కొంత ఇన్సెంటివ్స్ రేపు ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే సందర్భంగా రేపు డిక్లేర్ చేయబోతున్నాను. మరి ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు హోటళ్ళకు రావడము, రెస్టారెంట్లకు రావడము, అందులో న్యూ స్టైల్ ఫంక్షన్లో లైఫ్ జీవన విధానానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క క్యూబా డ్రైవ్ ఇన్ అనేటువంటి ఏదైతే సెంటరు జూబ్లీస్లో ఉందో ఇక్కడ మరి గతంలో కూడా కొన్ని రెస్టారెంట్లు పనిచేశాయి. ఈరోజు ఈ యొక్క ఫిష్ బైట్ అనేటువంటి సంస్థ మా మిత్రులు కలిసి ఇంతకుముందే 2 సెంటర్స్ పెట్టారు, చాలా బాగా రన్ అవుతున్నాయి. 3వ సెంటరు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్యూబా డ్రైవింగ్లో ఈ యొక్క ఫిష్ ఫుడ్ సంబంధించి స్పెషలైజ్డ్గా ఇక్కడ ఫిష్ ఫుడ్ పెట్టాలనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది హైదరాబాద్ నగరంలో మరి హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది. ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. మన దేశంలో చూసినట్లయితే హైదరాబాద్లో దేశంలో అత్యధికమైనటువంటి పేషెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో కూడా హెల్త్ కాన్షియస్ చాలా పెరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు వాకింగ్ అవ్వచ్చు, ఇతరత్రా చాలా పెద్ద ఎత్తున ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు మన హైదరాబాద్ నగరంలో తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తీసుకునేటువంటి ఆహారం పట్ల కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు డాక్టర్స్ కూడా మీరు ఫిష్ ఫుడ్ తీసుకోవాలని చాలామందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫిష్ ఫుడ్ తీసుకునేటువంటి విషయంలో చాలామంది నాన్ వెజిటేరియన్ మానేసినటువంటి వాళ్ళు కూడా ఫిష్ ఫుడ్ తీసుకునేటువంటి అలవాటు మనం చూస్తూ ఉన్నాము. దాన్ని దృష్టి పెట్టుకునే ఇక్కడ క్యూబా డ్రైవింగ్లో ఈ యొక్క ఫిష్ బైట్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లో సీ ఫుడ్ ఇచ్చేటువంటి యాక్టివిటీ వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు చాలా బాగా జరపాలని, మరిన్ని ఈ యొక్క అవుట్లెట్స్ హైదరాబాద్ నగరంలో పెట్టాలని, హైదరాబాద్ నగరము బ్రాండ్ ఇమేజ్ పెరగాలని. ఎందుకంటే ప్రపంచంలో దేశంలో మన నగరంలో కూడా జీవన విధానంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా గత 1.5 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజలు ఇళ్లల్లో ఉండడంతో కొంత విసిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా హోటళ్ళకు వెళ్ళాలి, టూరిజం సెక్టార్కి వెళ్ళాలి,
బయట తిరగాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కొంత కరోనాతో మరి భయపడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వచ్చిన కారణంగా పెద్ద ఎత్తున మన దేశంలో ఈరోజు వ్యాక్సిన్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఈరోజు ఇండియాలో జరుగుతూ ఉంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు సుమారు 2 కోట్లకు పైగా ఒకే రోజు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రజల్లో కొంత విశ్వాసం కలిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిలో ఇప్పుడు 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. త్వరలోనే 12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. వ్యాక్సిన్ కనుగొన్నాము, అది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది ప్రొడక్షన్ కాగానే 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతా ఉన్నాము. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. బయటికి రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి బయట తిరగాలి అనేటువంటి కాన్సెప్ట్ పెరిగింది. నిన్నగాక మొన్నటి రోజు శ్రీనగర్లో ప్రైవేటుకు సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ 40 ఫ్లైట్స్ ఒకే రోజు వచ్చాయి. శ్రీనగర్ టూరిజం చూడడం కోసం 40 చార్టర్డ్ ఫ్లైట్స్ వచ్చాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ లేకపోతే సిమ్లా కానీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ధైర్యంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి టూరిస్ట్ స్పాట్స్ తిరుగుతూ ఉన్నారు. అదే కాన్సెప్ట్లో ఇటీవల హోటల్స్ చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున హోటల్స్లో ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. మరి చాలా హోటల్స్లో రూమ్ దొరకని పరిస్థితి కూడా టూరిస్ట్ సెంటర్స్లో ఏర్పడింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవలనే మళ్ళీ ప్రజలందరూ కూడా సాయంకాలం కుటుంబ సభ్యులతో బయటికి రావాలనేటువంటి ఆలోచన పెరిగింది. ఇటీవలే హోటళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గత 1.5 ఇయర్గా ప్రపంచంలో కానీ దేశంలో కానీ టూరిస్ట్ సంబంధించినటువంటి సెక్టారు బాగా నష్టపోయింది, కోలుకోలేనటువంటి నష్టం జరిగింది. ప్రధానంగా హోటల్స్ కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ టూరిస్టుకి సంబంధించినటువంటి ఇతర సెక్టార్స్ కానీ చాలా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విదేశాల నుంచి వచ్చేటువంటి 5 లక్షల మందికి వీసా ఉచితమైనటువంటి ఫ్రీ వీసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఈరోజు ఇతర దేశాల నుంచి కానీ మన దేశానికి సంబంధించినటువంటి డొమెస్టిక్ టూరిస్టులు కానీ మేము త్వరలోనే అలో చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారితోటి, హోమ్ మినిస్ట్రీతోటి, హెల్త్ డిపార్ట్మెంట్ తోటి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలతో చర్చలు జరుపుతూ ఉన్నాము. త్వరలోనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటాము. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపు అంతర్జాతీయ పర్యటన దినోత్సవం, ఇంటర్నేషనల్ టూరిజం డే టుమారో. రేపు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఢిల్లీలో ప్రకటించబోతూ ఉన్నాం. ఎవరైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంత ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాం. టూరిస్ట్ గైడ్స్ కూడా కొంత ఇన్సెంటివ్స్ రేపు ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే సందర్భంగా రేపు డిక్లేర్ చేయబోతున్నాను. మరి ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు హోటళ్ళకు రావడము, రెస్టారెంట్లకు రావడము, అందులో న్యూ స్టైల్ ఫంక్షన్లో లైఫ్ జీవన విధానానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క క్యూబా డ్రైవ్ ఇన్ అనేటువంటి ఏదైతే సెంటరు జూబ్లీస్లో ఉందో ఇక్కడ మరి గతంలో కూడా కొన్ని రెస్టారెంట్లు పనిచేశాయి. ఈరోజు ఈ యొక్క ఫిష్ బైట్ అనేటువంటి సంస్థ మా మిత్రులు కలిసి ఇంతకుముందే 2 సెంటర్స్ పెట్టారు, చాలా బాగా రన్ అవుతున్నాయి. 3వ సెంటరు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్యూబా డ్రైవిన్లో ఈ యొక్క ఫిష్ ఫుడ్ సంబంధించి స్పెషలైజ్డ్గా ఇక్కడ ఫిష్ ఫుడ్ పెట్టాలనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది హైదరాబాద్ నగరంలో మరి హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది. ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. మన దేశంలో చూసినట్లయితే హైదరాబాద్లో దేశంలో అత్యధికమైనటువంటి పేషెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో కూడా హెల్త్ కాన్షియస్ చాలా పెరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు వాకింగ్ అవ్వచ్చు, ఇతరత్రా చాలా పెద్ద ఎత్తున ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు మన హైదరాబాద్ నగరంలో తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తీసుకునేటువంటి ఆహారం పట్ల కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈరోజు డాక్టర్స్ కూడా మీరు ఫిష్ ఫుడ్ తీసుకోవాలని చాలామందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫిష్ ఫుడ్ తీసుకునేటువంటి విషయంలో చాలామంది నాన్ వెజిటేరియన్ మానేసినటువంటి వాళ్ళు కూడా ఫిష్ ఫుడ్ తీసుకునేటువంటి అలవాటు మనం చూస్తూ ఉన్నాము. దాన్ని దృష్టి పెట్టుకునే ఇక్కడ క్యూబా డ్రైవింగ్లో ఈ యొక్క ఫిష్ బైట్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లో సీ ఫుడ్ ఇచ్చేటువంటి యాక్టివిటీ వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు చాలా బాగా జరపాలని, మరిన్ని ఈ యొక్క అవుట్లెట్స్ హైదరాబాద్ నగరంలో పెట్టాలని, హైదరాబాద్ నగరము బ్రాండ్ ఇమేజ్ పెరగాలని. ఎందుకంటే ప్రపంచంలో, దేశంలో, మన నగరంలో కూడా జీవన విధానంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజలు ఇళ్లల్లో ఉండడంతో కొంత విసిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా హోటళ్ళకు వెళ్ళాలి, టూరిజం సెక్టార్కి వెళ్ళాలి, బయట తిరగాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నప్పటికీ కొంత కరోనాతో మరి భయపడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వచ్చిన కారణంగా పెద్ద ఎత్తున మన దేశంలో ఈరోజు వ్యాక్సిన్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఈరోజు ఇండియాలో జరుగుతూ ఉంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు సుమారు 2 కోట్లకు పైగా ఒకే రోజు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రజల్లో కొంత విశ్వాసం కలిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిలో ఇప్పుడు 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. త్వరలోనే 12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. వ్యాక్సిన్ కనుగొన్నాము, అది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది ప్రొడక్షన్ కాగానే 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతా ఉన్నాము. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, బయటికి రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి బయట తిరగాలి అనేటువంటి కాన్సెప్ట్ పెరిగింది. నిన్నగాక మొన్నటి రోజు శ్రీనగర్లో ప్రైవేటుకు సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ 40 ఫ్లైట్స్ ఒకే రోజు వచ్చాయి. శ్రీనగర్ టూరిజం చూడడం కోసం 40 చార్టర్డ్ ఫ్లైట్స్ వచ్చాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ లేకపోతే సిమ్లా కానీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ధైర్యంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి టూరిస్ట్ స్పాట్స్ తిరుగుతూ ఉన్నారు. అదే కాన్సెప్ట్లో ఇటీవల హోటల్స్ చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున హోటల్స్లో ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. మరి చాలా హోటల్స్లో రూమ్ దొరకని పరిస్థితి కూడా టూరిస్ట్ సెంటర్స్లో ఏర్పడింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవలనే మళ్ళీ ప్రజలందరూ కూడా సాయంకాలం కుటుంబ సభ్యులతో బయటికి రావాలనేటువంటి ఆలోచన పెరిగింది. ఇటీవలే హోటళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గత 1.5 ఇయర్గా ప్రపంచంలో కానీ దేశంలో కానీ టూరిస్ట్కి సంబంధించినటువంటి సెక్టారు బాగా నష్టపోయింది, కోలుకోలేనటువంటి నష్టం జరిగింది. ప్రధానంగా హోటల్స్ కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ టూరిస్ట్కి సంబంధించినటువంటి ఇతర సెక్టార్స్ కానీ చాలా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విదేశాల నుంచి వచ్చేటువంటి 5 లక్షల మందికి వీసా, ఉచితమైనటువంటి ఫ్రీ వీసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఈరోజు ఇతర దేశాల నుంచి కానీ మన దేశానికి సంబంధించినటువంటి డొమెస్టిక్ టూరిస్టులు కానీ మేము త్వరలోనే అలో చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారితోటి, హోమ్ మినిస్ట్రీతోటి, హెల్త్ డిపార్ట్మెంట్ తోటి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలతో చర్చలు జరుపుతూ ఉన్నాము. త్వరలోనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటాము. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపు అంతర్జాతీయ పర్యటన దినోత్సవం, ఇంటర్నేషనల్ టూరిజం డే టుమారో. రేపు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఢిల్లీలో ప్రకటించబోతూ ఉన్నాం. ఎవరైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంత ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాం. టూరిస్ట్ గైడ్స్ కూడా కొంత ఇన్సెంటివ్స్ రేపు ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే సందర్భంగా రేపు డిక్లేర్ చేయబోతున్నాను. మరి ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు హోటళ్ళకు రావడము, రెస్టారెంట్లకు రావడము, అందులో న్యూ స్టైల్ ఫంక్షన్లో లైఫ్ జీవన విధానానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క క్యూబా డ్రైవింగ్ అనేటువంటి
ఏదైతే సెంటరు జూబ్లీస్లో ఉందో ఇక్కడ మరి గతంలో కూడా కొన్ని రెస్టారెంట్లు పనిచేశాయి. ఈరోజు ఈ యొక్క ఫిష్ బైట్ అనేటువంటి సంస్థ మా మిత్రులు కలిసి ఇంతకుముందే రెండు సెంటర్స్ పెట్టారు, చాలా బాగా రన్ అవుతున్నాయి. మూడో సెంటరు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్యూబా డ్రైవింగ్లో ఈ యొక్క ఫిష్ ఫుడ్ సంబంధించి స్పెషలైజ్డ్గా ఇక్కడ ఫిష్ ఫుడ్ పెట్టాలనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది హైదరాబాద్ నగరంలో మరి హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది. ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. మన దేశంలో చూసినట్లయితే హైదరాబాద్లో దేశంలో అత్యధికమైనటువంటి పేషెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో కూడా హెల్త్ కాన్షియస్ చాలా పెరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు వాకింగ్ అవ్వచ్చు, ఇతరత్రా చాలా పెద్ద ఎత్తున ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు మన హైదరాబాద్ నగరంలో తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తీసుకునేటువంటి ఆహారం పట్ల కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు డాక్టర్స్ కూడా మీరు ఫిష్ ఫుడ్ తీసుకోవాలని చాలామందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫిష్ ఫుడ్ తీసుకునేటువంటి విషయంలో చాలామంది నాన్ వెజిటేరియన్ మానేసినటువంటి వాళ్ళు కూడా ఫిష్ ఫుడ్ తీసుకునేటువంటి అలవాటు మనం చూస్తూ ఉన్నాము. దాన్ని దృష్టి పెట్టుకునే ఇక్కడ క్యూబా డ్రైవింగ్లో ఈ యొక్క ఫిష్ బైట్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లో సీ ఫుడ్ ఇచ్చేటువంటి యాక్టివిటీ వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు చాలా బాగా జరపాలని, మరిన్ని ఈ యొక్క అవుట్లెట్స్ హైదరాబాద్ నగరంలో పెట్టాలని, హైదరాబాద్ నగరము బ్రాండ్ ఇమేజ్ పెరగాలని. ఎందుకంటే 10-15 సంవత్సరాలుగా మనకు ఉండేటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది, మనకు మంచి ఎయిర్పోర్ట్ ఉంది, మంచి రింగ్ రోడ్ ఉంది, హైదరాబాద్లో 5G సెక్టార్ ఉంది. మేడం మాస్క్ తీయండి.